కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని సాయి సమీర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం ఇక్కడి నుంచి ఒక మహిళ మృతి చెందింది. శరీరంలో ఐరన్ తగ్గిందని సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ ఐరన్ ఇంజక్షన్ చేయడంతో ఇంజక్షన్ వికటించి ఒక మహిళ మృతి చెందింది. వీర్లిపాడు మండలం చట్టనారం గ్రామానికి చెందిన కోట లక్ష్మి 2 రోజుల నుంచి నీరసంగా ఉండటంతో నందిగామ పట్టణంలోని సాయి సమీర హాస్పిటల్కు వచ్చి మహిళ జాయిన్ అయింది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల నీరసంగా ఉందని, ఐరన్ ఇంజక్షన్ చేస్తే ఇబ్బంది ఉండదని వైద్యులు తెలపడంతో కోట లక్ష్మి అనే మహిళ సరేనని వైద్యానికి సహకరించిందని బంధువులు తెలియజేశారు. సెలైన్ బాటిల్ పెట్టి ఐరన్ ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కోట లక్ష్మి మృతి చెందిందని బంధువులు తెలిపారు. మృతి చెందిన మహిళ బంధువులతో హాస్పిటల్ సిబ్బంది చర్చలు జరుపుతున్నారు. గుంటూరు జిల్లా రేపల్లే నిజాంపట్నం మండల కొత్తపాలెం గ్రామంలో విద్యుత్ షాక్ గురై 6 గేదెలు మరణించాయి. వీటి విలువ సుమారు 6 లక్షలు ఉండవచ్చని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ గేదెలు చనిపోయాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన దివ్యాంగురాలైన 10 సంవత్సరాల మూగబాలికపై అదే ప్రాంతానికి చెందిన అన్నపురెడ్డి దుర్గారావు బిర్యానీ ఇప్పిస్తానని పిలిచి దూర ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన సోమవారం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై స్పందించి నిన్న దివ్యాంగుల రాష్ట్ర నాయకుల హర్షవర్ధన్ స్కూల్ చైర్మన్ హరిప్రసాద్, భారతీయ వికలాంగుల హక్కుల వేదిక కార్యదర్శి ముత్యాల పోషకుమార్ మరియు స్థానిక రాజానగరం మండలంలోని దివ్యాంగ మిత్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ ను పరిశీలించి దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92A కూడా ఈ విషయంలో అమలవుతుందని, అది కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ నాగబాబుకు వివరించగా ఆయన 376 పోస్కో యాక్ట్లతో పాటు దివ్యాంగుల చట్టం 92A కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై దివ్యాంగుల సంక్షేమ శాఖ తూర్పు గోదావరి జిల్లా ఏడీ కామరాజు కు ఫోన్ చేయగా ప్రభుత్వం ద్వారా బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాధితురాలింటికి వెళ్లి పరామర్శించి పూర్తి వివరాలు తెలుసుకుని తమ మద్దతును తెలియజేశారు. విషయం ఏంటంటే రోజు 5:30కి ఏంటి, నేను కమతలో పోతానండి, నేను తోలగడ్డ పోతానండి. మీ పెద్దగడ దగ్గర ఉంటాను, దూలం పెద్ద దగ్గర. నేను తోలగడ్డ నుంచి వచ్చింది, మా ఆవిడని అడిగాను, వెళ్ళలేదు. అమ్మాయి వయసు ఎంతండి? అమ్మాయి 10 సంవత్సరాలు. నేను కమత నుంచి వచ్చి మా ఆవిడని అడిగాను, వెళ్ళలేదని నూతన పిల్లలు నేను అడుగుతాను. నేను అన్న వచ్చి అడుగుతున్నావు బిర్యానీ తీసుకెళ్ళాడు తమ్ముడు, తొమ్మిది అన్న కూరడు ఎవడ అన్నది ఎవడంటే మా ఊరు కూరడ తమ్ముడు నీకు తెలుసు కదా, వెళ్తే అమ్మాయిలా బిర్యానీ కదా మూడు నూతన పిల్లలు తీసుకెళ్ళడమో అనుకుని వెళ్ళలేదండి ఎక్కడికన్నా. స్నానం చేసి నా ఒంట్లో బాగోదు అని కదా, వాళ్ళకి ఎంత నేను వచ్చేసి పడిపోదాం అడుగుతారు, మాట రాదండి. నేను అడిగాను, అడిగితేనేమో చెప్పిందండి, చెప్పినాను రెండు కొట్టానండి, పదిన్నర రాలేదు, రాలేదు బిర్యానీ కొట్టుకు వెళ్ళాను, కాపాడలేదండి. అంకులు కానీ ఎవరో పట్టుకు పెట్టిన తప్పంటే తీసుకొచ్చి పిల్లలకి అప్ప చెప్పాడు, అర్థమవుతుంది. తోటల నుంచి పార్కు వచ్చేస్తుంది పిల్లలు, వచ్చేస్తుంది. ఏ ఏరియాలో ఎక్కించుకున్నారటండి? తూర్పుగోదావరి జిల్లా బికవోలు మండలంలో ఊలపల్లి గ్రామంలో పోతల ప్రసాద్ రెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తపటానికి మహిళలు బాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా అమలు చేసిన ఆసరా పథకం ద్వారా తమ గ్రామంలోని మహిళలు ఈ ఏడాది 1,40,00,000 రూపాయలు లబ్ధి పొందారని, వచ్చే 4 సంవత్సరాలలో 6,50,00,000 రూపాయలు లబ్ధి పొందుతారని ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం తమ గ్రామంలోనే 1,640 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమంలో తక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనాలని సూచించామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామకృష్ణ, జీవి రమణ, శ్రీను, వాలంటీర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా మన గత 12వ తారీఖున వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా పూలపల్లి గ్రామంలోని డ్వాక్రా మహిళలు సుమారు ఈ సంవత్సరం 1,50,00,000 రూపాయల లబ్ధి పొందారు. గత రాబోయే 4 సంవత్సరాల్లో 6,50,00,000 రూపాయల లబ్ధి వారికి మొదట విడత, అలాగే 4వ విడత రుణమాఫీని పొందిన సందర్భంగా మహిళలందరూ కరోనా కాలంలో ఎక్కువ 1,640 మంది మహిళలు ఉన్నప్పటికీ మరి తక్కువ మంది మహిళలు వారికి కృతజ్ఞతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతాపూర్వకంగా వారి చిత్రపటాలకి పారాభిషేకం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో చిన్న చిత్తూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని కొనియాడారు. మహిళలకు పాదయాత్రలో చెప్పిన ప్రకారం రుణమాఫీ, విద్యార్థులకు అమ్మఒడి ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించడం, రైతు రుణమాఫీ, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎవరూ చాటిరారని ఆయన తెలియజేశారు. మన దేశంలో ఇలాంటి సీఎం ఎక్కడా లేరని, ఈ విధంగా కరోనా సమయంలో కూడా అనేక రకాలుగా ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజలకి వెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సర్వముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్కీమ్ కానీ నవరత్నాలు కానీ పేదరికం తెలియదు కానీ అన్ని హిందూ ఆలయాలపై దాడుల విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చలో అమలాపురం కార్యక్రమానికి పిలిపించింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధరేశ్వరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ అంతర్వేది ఘటనకు నిరసన తెలుపుతున్న హిందూవాదులను అక్రమ అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని, ఈ రోజు రాష్ట్రంలో ఒక్క అంతర్వేది ఘటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవల కాలంలో దుర్గాదేవి ఆలయంలో వెండి సింహాలు అపహరణకు గురైతే ఆలయో ఆ విగ్రహాలు వెండివే కాదా అని చెప్పడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రంలో దేవాలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటే సిబిఐకి అప్పగించడం వెనక ఆంతర్యం ఏమిటని, మరో పక్క 2 నెలల్లో రథం తయారవుతుందని, నూతన రథానికి ఇన్సూరెన్సులు చేపించామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతనానికి నిదర్శనమని, ఆలయాలు ఆలయ భూములు కాపాడాల్సిన ప్రభుత్వం వీటిపై ఉద్యమం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. దేవాలయాలు ధ్వంస నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చలో అమలాపురం నుండి అంతర్వేదికి వెళ్ళాలని, ఇది కేవలం అంతర్వేదితో ముడిపడినటువంటి విషయంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్న కూడా చూసాం దుర్గగుడిలో ఉన్నటువంటి ఆ రథానికి సంబంధించినటువంటి ఆ సింహాలు ఎట్లా తస్కరించారో మరి ఇప్పటి వరకు కూడా తెలీదు. అదేమిటంటే అక్కడ ఉన్నటువంటి ఈయో అసలు నిజంగా వెండిదా కాదా, లోకర్లు ఉన్నాయా లేదా, ఇటువంటి సాకులని చెప్తున్నారు. అదేవిధంగా పిఠాపురంలో కావచ్చు, మరి అటు నెల్లూరు జిల్లాలో స్వామివారి రథం దగ్గం కావటం కావచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని కూల్చడం కావచ్చు, ఈ రకంగా అనేక సంఘటనలు, 1-2 కాదు అనేక సంఘటనలు దేవాలయాల మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆలయాలకి రక్షణ కల్పిస్తున్నారు లేదా ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులకి ఏ రకంగా రక్షణ కల్పిస్తున్నారు అనేటువంటి వివరణ ఇవ్వకుండా ఇప్పుడు మాలాంటి వారిని నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయటం అన్నది ఇది ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం, ఆమోదించదగినటువంటి విషయంగా మేమైతే భావించడం లేదు. చూసినట్లయితే విష్ణువర్ధన్ రెడ్డి గారిని అసలు నిజంగా ఏ మేరకు తిప్పారో కూడా ఇవాళ మనం మీడియాలో అందరం కూడా చూసినటువంటి విషయం. సో భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే ఆలయాలకి రక్షణ కల్పించాలి, అదేవిధంగా ఏదో పెద్దలు చెప్పినటువంటి సామెత ఏదైతే ఉందో గుడి గుడిలో ఉన్నటువంటి లింగాన్ని సైతం మింగారన్నట్టు ఆలయ భూముల్ని సైతం ఇవాళ విక్రయించేటువంటి ప్రక్రియ, అదేవిధంగా ప్రభుత్వం తీసేసుకునేటువంటి ప్రక్రియ కూడా రాష్ట్రం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రకంగా భూములకి ఏ రకంగా కూడా అంటారు, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతని విడనాడి సిబిఐకి అప్పగించాము లేదా 2 నెలల్లో రథం రెడీ అయిపోతుంది, రథానికి మేము ఇన్సూరెన్స్ చేస్తున్నాం అనేటువంటి విషయం కాకుండా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఆలయాలు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆలయాలు ఆలయ ఆస్తులకి రక్షణ కల్పించాలి అనేది భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గ స్థాయిలో సాగునీటి సమస్యలు ఉన్నాయని, దానిలో భాగంగా ఈ రోజు సింగరాయకొండ మండలంలో 7 కోట్లతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు శంకుస్థాపన చేశామని, త్వరలో పూర్తి స్థాయిలో నీటి సమస్యలు తీరుతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సింగరాయకొండకి చాలా బాగా డెవలప్ అవుతుంది, ఉండే కొంది ఒక 10-15 ఏళ్లలోనే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది సింగరాయకొండ ఉండే కొంది. అలాంటి పరిస్థితుల్లో సింగరాయకొండకి ముఖ్యంగా అవసరమైన 2 ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, నీళ్ల వ్యవస్థ ఒకటి. ఆ నీళ్లు కూడా ఏంటంటే ఇంటికి కుళాయి,
24 గంటలు వచ్చేటట్టు చేయటం అనేది ప్రథమ కర్తవ్యం, మన ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. దాని మీద ఇక్కడే కాదు, మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా వాటర్ గ్రిడ్ అనే ఒక ప్రతిపాదన కింద త్వరలో 4-5 నెలల్లో అది కూడా పూర్తి చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన బాల నిర్మాణ శ్రీనివాసరెడ్డి గారు జిల్లా మొత్తం మన నియోజకవర్గం కాకుండా అంతా కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ వాటర్ హెడ్స్ ఇవన్నీ కట్టడం వల్ల ఏంటంటే, ముందు ఇప్పుడల్లా కంప్లైంట్స్ అల్లా మాకు నిన్న ఆగిపోయిన నీళ్లు మొన్న ఆగిపోయినాయి అంతకుముందు ఆగిపోయినది చాలా మంది ఇచ్చినటువంటి కంప్లైంట్స్. ఈ కంప్లైంట్స్ ఉండకూడదు అనేది ఇంపార్టెంట్, ముఖ్యంగా పేద పడుగు వర్గాల వాళ్ళకి. ఉన్నవాళ్ళు ఏంటి బబుల్స్ కొనుక్కుంటారు, డబ్బు ఉన్నవాళ్ళు ఏదైనా చేసుకుంటారు, కానీ లేనివాళ్ళ పరిస్థితి కోసం ముఖ్యంగా ఈ రూరల్ కింద వాటర్ స్కీమ్స్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను నియంత్రించాలని రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్థానిక అప్సరా థియేటర్ సమీపంలో సోమాలమ్మ ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాలయాలపై దాడి చేసిన వారిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో దేవాలయాలపై దాడులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని సీబీఐ దర్యాప్తులో వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, దేవాలయాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి దేవాలయాలను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మత ఘర్షణ జరగకుండా ప్రతి ఒక్కరికి మంచి బుద్ధిని ప్రసాదించి భిన్నత్వంలో ఏకత్వం చాటే విధంగా నడుచుకోవాలని అమ్మవారిని వేడుకున్నారు.